గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో తెలంగాణ మోచి కులస్థల రాష్టస్థాయి ఆత్మీయ సమ్మేళన సదస్సు కరపత్రం విడుదల చేశారు. గజ్వేల్ మోచి సంఘం అధ్యక్షులు బైరి రవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గజ్వేల్లో ఈ నెల 24న నిర్వహించే తెలంగాణ మోచి కులస్థుల రాష్టస్థాయి ఆత్మీయ సమ్మేళన సదస్సును యావ తెలంగాణ మోనికుల సభ్యులు అందరూ పాల్గొని విజయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, వేణుగోపాల్, బైరి ప్రభాకర్, సురేందర్ రాజేందర్, వెంకటి యాదగిరి, రమేష్ యాదగిరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 24 తారీఖున ఆదివారం రోజు మోచీల ఆత్మీయ సమ్మేళనకు ప్రతి ఒక్క కుల బంధువుడు, మన మోచికి సంబంధించిన ప్రతి జిల్లా నుంచి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం గజ్వేల్లో నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమ్మేళనకు ప్రతి ఒక్కరూ నా బాధ్యత అనుకొని గజ్వేల్కి తండోపతండాలుగా కదిలి రావాలని గజ్వేల్ మోచి సంఘం అధ్యక్షులు మరియు బైరి రవి మరియు రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొండెం ప్రభాకరు మరి కుల సభ్యులము అందరము ఈరోజు సంస్కృత మార్కెట్లో ఈ చిన్న సభను నిర్వహించినాము. ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క నా బాధ్యతని తీసుకొని మన కులం డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా గజ్వేల్కి ఆదివారం రోజున ఖచ్చితంగా రావాల్సిందిగా ప్రతి ఒక్క కుల సభ్యుని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మన నూతన కార్యవర్గ సభ్యం స్టేట్ తెలంగాణ రాష్ట్ర మోచి సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందుకు బాధ్యతగా గజ్వేల్ల పెద్ద సదస్సు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. జై మోచి, జై భీమ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ నెల 24వ తేదీన ఆదివారం రోజున మోచి ఆత్మీయ సమ్మేళన సదస్సు నిర్మిస్తున్నాం. సదస్సు చేకుల సభ్యులు అందరూ మాజీ కార్యకర్తలని ఈ యొక్క సదస్సు ఏకతాడికి తెచ్చి అందరూ కుల బంధువులు మోచి కుల సభ్యులు అందరూ హాజరు కావాలని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరని మేము అనుకుంటున్నాము.